చాలా మంది ఆ డ్యాన్స్ కి వెళ్ళినప్పుడు కూడా మిమ్మల్ని పక్క నుంచి ఏమైనా రాళ్ళు పెట్టి కొట్టడం అట్లాంటివి చేస్తారని చెప్పి కొంతమంది చెప్తూ ఉంటారు, అది నిజమేనా? చేస్తారు. ఇంకా తాగిన వాళ్ళు ఎట్లా అంటే ఏంటంటే ఇప్పుడు తాగున్న వాళ్ళకి మనం ఏం సమాధానం చెప్పలేము. వాళ్ళు కొట్టిన ఏంటంటే ఇంకా పడాల్సి రావాల్సింది, ఎందుకంటే మనం మళ్ళీ ఒక మాట అన్నామంటే మళ్ళీ ఇంకో రెండు కొడతారేమో అని చెప్పేసి ఇంకా ఆ టైంలో ఇంకా బాధపడాల్సిందే. ఓకే. అండ్ ట్రాన్స్జెండర్స్ కూడా ఆ టైంలో తాగుతారు అని చెప్పి కొంతమంది అంటారు, లేదమ్మా తాగం. ఊరేగింపుల్లోనే కాకుండా కొంతమంది స్టేజెస్ మీద కూడా ట్రాన్స్జెండర్ డ్యాన్స్ వేయడం పిలిపిస్తారు. సో ఆ టైంలో ట్రాన్స్జెండర్స్ అనేవాళ్ళు చీరలు తీసేయడం లేకపోతే షార్ట్స్ వేసుకుని డ్యాన్స్ వేయడం ఇట్లాంటివి చేస్తుంటారు. అబ్బాయిల దగ్గరికి వెళ్ళి మరీ ఏంటంటారు కాళ్ళ దగ్గర తీసుకోవడం లేకపోతే చేతులు ఇలా చేయడం అట్లాంటివి చేస్తుంటారు. సో అది ఎందుకు చేస్తారు అట్లా? అంటే మీకు డబ్బుల కోసం చేస్తారా, లేకపోతే అలా ఎక్స్పోజ్ చేయాలని చేస్తారా, లేకపోతే వాళ్ళు ఎవరైనా అడుగుతారా అలా చేయమని? అంటే మమ్మల్ని అలా స్టేజ్ పైన డ్యాన్స్ కుర్రాలు అందరూ తాగేసి ఉండడం వల్ల వాళ్ళకు ఇంకా ఎంకరేజ్ చేద్దామని చేస్తారు. అలానే ఉండదు. ఏంటంటే మమ్మల్ని డ్యాన్స్ చేయడానికి పిలుస్తారు, ఒక మోడలింగ్ తయారవ్వాలి అనేసి అట్లా ఇంకా ఆ స్టేజ్ పైన ఇంకా అట్లా వేయాల్సి వచ్చింది. అవును, ఓన్లీ డ్యాన్స్ అంటే ఇప్పుడు ఒక సాంగ్కి డ్యాన్స్ వేయచ్చు, అంతేగాని మరీ అబ్బాయిల దగ్గరికి వెళ్ళి మీద పడుతున్నట్టు ఇట్లా బెండ్ అయ్యి ఇట్లా చూపించడము లేకపోతే కాళ్ళు వాళ్ళకి టచ్ అయ్యేలా చేయడము చేతులు ఇట్లా రాసుకుంటూ వెళ్ళడము బుగ్గల పైన అలా ఎందుకు చేస్తారు? అంటే వాళ్ళు ఇంకా ఎంకరేజ్ చేస్తున్నట్ట మీరు రండి మా దగ్గరికి అని, లేకపోతే ఏంటి? మేము జైపోయిన పర్లే, ఆ డ్రెస్సింగ్లో మేము ఉన్నప్పుడు అబ్బాయిలు మా మీదకి పడిపోతారు అంతే అంటారా? అండ్ ఈ మధ్య ట్రాన్స్జెండర్స్ చాలా స్టేట్స్లో కానీ లేకపోతే అంత మన హైదరాబాద్లో కానీ చాలా చోట్ల ట్రాన్స్జెండర్స్ కూడా మ్యారేజ్ చాలా గ్రాండ్గా జరుగుతున్నాయి. అంటే వాళ్ళు లవ్ చేసి మ్యారేజ్ చేసుకోవడం, వాళ్ళు హ్యాపీ లైఫ్ లీడ్ చేయడం ఇట్లాంటివి జరుగుతున్నాయి. అలా మీ లైఫ్లో కూడా ఏమన్నా ఉన్నాయా? ఇంకా నా లైఫ్లో మ్యారేజ్ అలాంటిది ఏం లేదు. ఎందుకని? నాకు అనేది ఇప్పుడు ఒక ట్రాన్స్జెండర్ ఒక ప్రాబ్లం ఫేస్ చేస్తుంది అంటే ఆ ప్రాబ్లమ్ మనము సర్దిద్దుకోవాలి ముందే. ఏంటంటే ఆ ట్రాన్స్జెండర్కి అయింది కాబట్టి మనకు కూడా కాదు అన్నట్టుగా. నా ఇంటెన్షన్ ఏంటంటే నేను మా సమాజంలో మా వాళ్ళవి చాలా చూశాను ప్రాబ్లమ్స్, పెళ్ళిళ్ళు చేసుకున్నారు మొగలు వాళ్ళ దగ్గర రావడం కానీ ఎంజాయ్మెంట్ కానీ చేస్తారు. ఒక సర్టెన్ టైం ఉన్నప్పుడే ఎంజాయ్మెంట్ చేస్తారు, ఆ తర్వాత ఏంటంటే ఇంకా అబ్బాయి ద్వారా ట్రాన్స్జెండర్కి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ ఉంటాయి. అండ్ చాలామంది అబ్బాయిలు ఇప్పుడు ఒక అబ్బాయి ట్రాన్స్జెండర్ దగ్గరికి వచ్చాడు అంటే ఒకవేళ తను నేను నిన్ను లవ్ చేస్తున్నా లేకపోతే నీతో ఉండిపోతా అని చెప్పినప్పుడు ట్రాన్స్జెండర్ వాళ్ళ ఇంట్లోనే ఉంచేసుకుంటారు అండ్ తన ఫుడ్ కానీ మెయింటెనెన్స్ కానీ అంతా మీరే భరిస్తారు. అంటే నేను అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి మీరు భిక్షాటం తప్ప ఇంకేం చేయరు. సో భిక్షాటం చేసిన డబ్బులతో ఎంతమందిని మీరు ఇట్లా సర్వైవ్ చేస్తారు? అంటే మేము భిక్షాటం చేసిన డబ్బులతోని ఈవెన్ ఒక అబ్బాయికే కాదు మా ఫ్యామిలీలో కానీ మా సిస్టర్స్ కానీ మా ఫ్యామిలీలో కూడా మేము చూసుకుంటాం. అబ్బాయిలు ఏంటంటే మా అంటే మీకు ఎంత ఇవ్వరు కదా. ఇప్పుడు ఒక షాప్కి వెళ్ళో 10 రూపాయలు ఇస్తారు, ఇంకో షాప్ ఇంకో పెద్ద షాప్కి వెళ్ళో 100 రూపాయలు ఇస్తారు. రోజుకి మీకు ఒక మహా అయితే ఒక 1000 రూపాయలు లేకపోతే 1500 వస్తుంది. ఈ 1500తో నెక్స్ట్ మళ్ళీ మీరు వీక్లీ 1 or 2 times చేస్తారు అంతే. ఆ 1 or 2 times మొత్తం వీక్ అంతా గడిచిపోవాలి అంటే మీకు ఎట్లా కుదురుతుంది? ఇంకా అదే ఇప్పుడు వెళ్ళినప్పుడే కానీ అదే మనీ వృధా చేసుకోవడము, ఆ వచ్చిన పైసలోనే ఫ్యామిలీని చూసుకోవాలి. ఫ్యామిలీ మాకు నాకు ఫ్యామిలీ ఉంది, నేను ఫ్యామిలీని చూసుకోవడం కానీ అలాగ ఇప్పుడు మేము వెళ్ళినప్పుడు వచ్చిన మనీని మేము ఏంటంటే ఇంకా దాన్ని సదురు పెట్టుకోవాలన్నమాట. మరి అబ్బాయి కూడా ఉంటాడు కదా మరి మీతో, మరి అబ్బాయిని కూడా పోషించాలి అన్నప్పుడు మరి మీకు అమ్మాయి మనీ ఎలా సరిపోతుంది? ఇంకా అదే మనీతోనే అబ్బాయి ఒక మాట తప్పనుకున్నా పర్లేదు. నేను ఏం చెప్తున్నా అంటే ఒక అబ్బాయి మా దగ్గరికి రావడం కారణం ఏంటంటే ఈవెన్ వస్తే సుఖంకి వస్తాడు లేకపోతే మనీకి వస్తాడు, ఆ రెండి ద్వారానే వస్తాడు. కానీ ఒక ట్రాన్స్కి ఒక అమ్మాయికి ఇచ్చినంత ఇంపార్టెంట్ ఆ విషయం తెలిసి కూడా, అంటే మీ దగ్గరికి వస్తే ఒక సుఖం కోసం వస్తాడు లేకపోతే మనీ కోసం వస్తాడు. సో ఈ విషయం తెలిసి కూడా ఇంకా చాలామంది ట్రాన్స్జెండర్స్ అబ్బాయిని నమ్మి ఎందుకు మనీ పెడుతున్నారు? అది ఒక ప్రేమ అంటే ఒక అమ్మాయి లాగా మేము ఉంటాము, ఒక అబ్బాయి మాత్రమే. ఫస్ట్ టైమే తెలుసు కదా అబ్బాయి మీ దగ్గరికి వస్తున్నాడు అంటే మాతో ఇది అవసరం ఉంది, అయితే సుఖం కోసం వస్తాడు అప్పుడు అబ్బాయి, లేదు మేము పెట్టే మనీ కోసం వస్తాడు అని మీకు తెలుస్తుంది. సో అది తెలిసినప్పుడే నువ్వు ఇలా ఉంటానంటేనే రా మా దగ్గరికని ఒక అగ్రిమెంట్ రాయించుకోవడం ఇట్లాంటివి ఏమైనా చేసుకోవచ్చు కదా. ఎందుకు మీరు తెలిసి కూడా ఎందుకు అబ్బాయికి డబ్బులు పెట్టి మీరు ఇది అవుతారు? అబ్బాయికి డబ్బులు పెట్టి ఇది అవుతామంటే ఈ ఏంటంటే అబ్బాయిలు జాబ్ చేసుకొని వాళ్ళ ఫ్యామిలీని చూసుకొని మా దగ్గర లేనప్పుడు కొంచెం సాయపడతారు. మేము ఎట్లా అంటే మొత్తం మన అనుకున్నప్పుడు మేము మా ట్రాన్స్జెండర్లో ఏంటంటే ఈవెన్ ఏదైనా పర్లే మన అనుకుంటే అది ఎంతైనా సాధిస్తాం మేము.
అట్లా ఇంకా అతను మాన అనుకుంటాం 1 రూపాయి పెట్టగానే మేము 10 రూపాయలు తీసి ఇవ్వడము. అలా ఒక ప్రేమ ట్రాన్స్జెండర్ అండి. కొంతమంది అబ్బాయిలు అంటే ఇప్పుడు జాబ్ చేస్తారు, సో నేను ఇంకో 50 రూపీస్ పెట్టుకుని ఇంకో 50 రూపీస్ ఇస్తే నేను ఇది తీసుకుంటా అంటారు. సో అట్లా కాకుండా కొంతమంది అబ్బాయి అసలు ఏ జాబ్ చేయకుండా మీ దగ్గరే ఉంటూ మీ దగ్గరే ఫుడ్ తింటూ అండ్ మీ దగ్గరే మనీ కూడా తీసుకుంటుంటు, మరి అది కూడా తెలిసి మీరు ఎందుకు మనీ పెడతారు వాళ్ళకు కూడా? అంటే మా దాంట్లో ఏంటంటే తెలియని వాళ్ళు ఇప్పుడు పెడుతున్నాం కానీ తెలిసిన వాళ్ళు పెట్టట్లేము. అంటే అబ్బాయి మిమ్మల్ని వదిలేస్తాడని తెలిసినా మీరు కొంతమంది ఇంకా పెడుతూనే ఉన్నారు కదా. అదే ఇప్పుడు చెప్పాను మాకు ట్రాన్స్జెండర్కి అబ్బాయికి రిలేషన్ ఎట్లా అంటే, మేము కొన్ని ప్రాబ్లమ్స్ మా కమ్యూనిటీతో చెప్తాము, కొన్ని ప్రాబ్లమ్స్ మా ఫ్యామిలీతో చెప్తాము, కొన్ని ప్రాబ్లమ్స్ మాలో మేమే కుమిలిపోతాము, కొన్ని ప్రాబ్లమ్స్ ఏంటంటే మన అనుకున్నకి చెప్తాం. ఆ కొన్ని ప్రాబ్లమ్స్ ద్వారా కానీ మాకంటూ ఒక ఉండాలి అన్న ఆ సిచ్యువేషన్ కానీ ఆ టైం వచ్చినప్పుడే వాళ్ళు పెట్టుకొని ఆ పైసలు పెట్టడం అలాంటివి చేస్తున్నారు. ఇక వద్దు, మనకి తెలిసిన తర్వాతకి ఇంకా పెట్టుకోవడం అది ఇంకా వేస్ట్ అది. కొన్ని చోట్ల నేను వినడం ఏంటంటే ట్రాన్స్జెండర్స్ని కూడా వేలం పాట వేసి కొనుక్కుంటారు, అంటే ఆప్షన్లో పెడతారు కొంతమంది అని చెప్పి విన్నాం, అది నిజమా? వేలం పాటలో అలాంటిది ఏముండదు లేదు. చాలామంది అన్నారు అంటే మాకు కూడా ఇప్పుడు ఒక చోట మమ్మల్ని కొనుక్కుంటారు, మమ్మల్ని అక్కడ కొంతకాలం మేము వర్క్ చేసిన తర్వాత మళ్ళీ వేరే వాళ్ళు కొనుక్కుంటారు, అలా డబ్బులు ఇచ్చి కొనుక్కుంటారు అని చెప్పి, లేకపోతే ఆపరేషన్ మాకు హెల్ప్ చేసి వాళ్ళు మమ్మల్ని వాడుకుంటారు అని చెప్పి. మా నాకు మాకైతే అలాంటిది ఎప్పుడు జరగలేదు.